పల్నాడు జిల్లా నరసరావుపేట రైల్వే స్టేషన్ ని ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విధ్వంసాలకు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. వివిధ దళాలకు సంబంధించి భారతదేశంలో అగ్నిపత్రం తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కొంతమంది అభ్యర్థులు చేసుకున్న నిరసనలకు బందోబస్తు వేసుకోవాల్సి వచ్చింది. దీంట్లో భాగంగానే నరసరావుపేట రైల్వే స్టేషన్ మొత్తం పల్నాడు స్టేషన్ తర్వాత బందోబస్తు వేసుకోవడం జరిగింది. నిరసనకారులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే నిరసన చేసి భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. అది ఇంకా విచారిస్తున్నారు. దానికి ఏమైనా ఎవిడెన్స్ వస్తే కంపల్సరీగా మీరు అందరికీ తీసుకుంటారు. తెలంగాణ పోలీసులు మిమ్మల్ని ఏమైనా సంప్రదించి ఎవరు సార్? యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది నిన్న సుబ్బారావుని విచారించారంటున్నారు సార్, నిజమైన యూపీ నుంచి ఎవరన్నా వచ్చారు? వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సార్? సుబ్బారావు మా డీజీ సార్ మాట్లాడిన తర్వాత